फ्रेंड्स वेलकम टू मूवी मैनिया కొత్త సినిమాల రిలీజ్ ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్, మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మ్యానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది లెట్స్ వెల్కమ్ టు మూవీ మ్యానియా. नेशनल क्रश ब्यूटी रश्मिका मंदन टेम्पटिंग एलिवेशन ये रेंज लो काका पुट्टिसायो चेप्पाल्सिन पनी लेदु. अल्ट्रा मॉडर्न दुस्तुल्लो अग्गी राजेसी आंदालतो कुर्रालनि हीट एक्किंचडं अम्मडि प्रत्येकत. बालीवुड के तरह सोगसरी एलिवेशन प्रोसेप लो इंका मार्पुलु इक अक्कडि कल्चर की तगट्टु मोल्ड अयि बालीवुड भामल के सवाल गा मारिंदी. ट्रेंडी दुसुल्लो तुफान ला विरचुकुपड़ुतोंदी. అమ్మడి కెరీర్ సంగతి చూస్తే బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలు చేసింది, కానీ అవి రెండు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రాక్ స్టార్ రణవీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తోంది. ఇంకా కొత్త అవకాశాలు వస్తున్నాయి. వైట్ అండ్ వైట్ లో వైట్ బ్యాక్ డ్రాప్ లో ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎరాంగిట్ లుక్ లోని రష్మిక మత్తెక్కించే వైనం ఆసక్తికరం. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి. అభిమానులంతా తమదైన శైలిలో కామెంట్లు పోస్టులు చేస్తున్నారు. ఎలాంటి వేరైనా నవరసాలు పండాల్సిందే అన్నంత ఫోకస్ అవుతుంది. అవసరమైన వేళ కవర్ పేజీలకు ఫోజులు ఇవ్వడంలోనూ ఏ మాత్రం తగ్గలేదు. అందివచ్చిన అవకాశంపై తనదైన మార్క్ వేసింది. తాజాగా బజార్ ఇండియా కవర్ పేజీపై బ్లేజర్ దుస్తుల్లో అమ్మడు అంతే అందంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆ రెండు సినిమాలతోనే గడిపేలా ఉంది. ఇప్పటికే పుష్పతో పాన్ ఇండియాలో ఫేమస్ అయిపోయింది. ఇక శ్రీవల్లి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని హీరోగా పాన్ ఇండియన్ స్టైల్లో వస్తున్న దసరా సినిమా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. నాని కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్ర ఖని, సాయి కుమార్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సత్యం సూర్య సినిమాటోగ్రఫీ నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. మార్చి 30వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ రోజు ఈ చిత్రంలోని ధూమ్ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దామంటూ సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది ఈ చిత్ర బృందం. ఈ పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వస్తోంది. ధూమ్ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దామంటూ నాని మాస్ మసాలా రేంజ్ దుమ్ము రేపుతాడు. ఈ పాట చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావడం ఖాయం. శామ్య
లక్ష్మి పాటకు లిరిక్స్ రాయగా రాహుల్ సిప్లిగంజ్, గొట్టె కనకవ్వ, గన్నోర దాసలక్ష్మి, పాలమూరు జంగిరెడ్డి, నరసన్న, నల్గొండ గద్దర్ ఈ పాటలను ఆలపించారు. నాని కీర్తి సురేష్లు హీరో హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక సత్యం సూర్య సినిమాటోగ్రఫీ నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. మార్చి 30వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దస్కా దమ్మి. ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. విశ్వక్ సేన్ కెరియర్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నివేత పేతురాజ్ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో నివేత విశ్వక్ సేన్ దర్శకత్వంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అతని దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయని, స్టార్ హీరోలకి సెట్ అయ్యే హై వోల్టేజ్ యాక్షన్ కథలకి సంబంధించిన ఐడియాస్ అతని దగ్గర ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా గ్యాంగ్స్టర్ కథలు అంటే అతనికి చాలా క్రేజ్ ఉందని, ఆ కథలతో అతను దర్శకుడిగా సినిమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్ అయిపోతాడని పొగిడేసింది. అతనితో 2 సినిమాలు చేసిన అనుభవం, అతని కథలు చెప్పే విధానం చూసిన తర్వాత నాకు షాకింగ్ గా అనిపించిందని నివేత పేతురాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం విశేషం. ఇప్పుడు విశ్వక్ సేన్ డైరెక్టర్ కెపాసిటీ మీద నివేత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈమెకి దమ్మి మూవీలో మంచి పాత్ర దొరికింది. ఇక వీరిద్దరూ కలిసి ఇప్పటికే పాగల్ అనే సినిమాలో నటించారు. ఆ మూవీలో స్క్రీన్ కెమిస్ట్రీ బాగుందని చెప్పేసి అనే పేరు కూడా వచ్చింది. దీంతో మరోసారి దమ్కి సినిమాలో ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు. మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ రావణాసుర, సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ ఆర్టీ టీమ్ వర్క్స్ అభిషేక్ నామ రవితేజ గ్రాండ్గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్తో భారీ అంచనాలను పెంపొందించింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్గా రావణాసుర గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్లో ఒకరైన దక్ష నాగర్కర్ మనసులోని మాట బయట పెట్టేశారు. రావణాసురలో తన పాత్ర గురించే ఇప్పుడే చెప్పకూడదని ప్రస్తుతానికి అది సస్పెన్స్ అన్నారు. నటన విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉండే పాత్ర చేశానని తెలిపింది ఈ అమ్మడు. సుధీర్ వర్మ గత చిత్రాలు చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయని తెలిపింది. ఇక రావణాసుర కథని కలర్ ప్యాలెట్తో సహా ఎలా ఉంటుందో చెప్పేశారు. ఇంకా దక్ష నాగర్కర్ మాట్లాడుతూ ఆయన చెబుతున్నప్పుడే ఒక సినిమా చూసిన అనుభూతి నాకు కలిగిందని, ఆయన డైరెక్షన్లోని పనిచేయడం ఆనందాన్ని ఇచ్చిందని, ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది అంటూ, చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను, చాలా దూరం ప్రయాణించాలి, చాలా నేర్చుకోవాలి, ఇటీవలే ఒక యాక్టింగ్ కోర్స్ కూడా చేశాను, అందరి హీరోలతో కలిసి పనిచేయాలనుంది అని చెప్పేశారు. మూవీ మెనీలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం.
ఇదే ఇవాల్టి మూవీ మేనే. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.